వేదికను అలంకరించిన మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ మనోహర్ గారికి, అలాగే మా కమిటీ అంటే ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ రామ్మోహన్ రావు గారికి, మొత్తంశెట్టి కృష్ణారావు గారికి, మా మిత్రుడు రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తూ, పెడల నియోజకవర్గం నుంచి చాలా దూరం నుంచి వచ్చిన చాలామంది సర్పంచులు కానీ లేకపోతే బ్యాంక్ ప్రెసిడెంట్లు కానీ చాలామంది పెద్దలు కూడా వయసులో తారతమ్యం లేకుండా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు శిరస వహించి పాదావందనం చేస్తూ, జనసేన పార్టీ ఈరోజు వరకు నాకు నియోజకవర్గంలో తిరిగిన ప్రతి ఒక్కళ్ళు చాలామంది అమెరికా నుంచి, యుఎస్ నుంచి, లండన్ నుంచి వచ్చి, జిల్లా నలుమూల నుంచి వచ్చిన చాలామంది జన సైనికులకి ఆ ఎలక్షన్ టైంలో నేనైనా ఒక గంట పడుకున్నాను. జనసేన కార్యకర్తలు పడని నియోజకవర్గంలో పడుకొని ఉంది చాలామంది నిద్రాహారాలు మానేసి నా కోసం అరణ్య స్థితిలో కృషి చేసిన వాళ్ళ అందరికీ హృదయపూర్వకంగా పాదవందనం చేస్తున్నాను. జనసేన పార్టీలో నేను అభ్యర్థిగా ఉంచినప్పుడు, నాకు ఓడిపోయినప్పుడు నాకు ఒక చిన్న ఫీలింగ్ కూడా కలగలేదు. కౌంటింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన జన సైనికుల్ని పెడల్లో ఉన్నా, కృష్ణా జిల్లాలో ఉన్నా, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వాళ్ళు నాకు కనిపించిన వాళ్ళందరినీ చూసి అప్పుడు నాకు బాధ కలిగింది. నా మీద జనసేన పార్టీ మీద ఇన్ని అవసరం పెట్టుకున్నారా అని ఆ ఒక్క క్షణం కూడా చాలా చాలా బాధపడ్డాను. నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేనే పెద్ద ఉదాహరణ. ఒక సామాన్య వ్యక్తిని నేను, చాలా చిన్న వ్యక్తిని. ఫస్ట్ నియోజకవర్గ నాయకుడిని చేశారు, తర్వాత జిల్లా నాయకుడిని చేశారు, తర్వాత రాష్ట్ర నాయకుడిని చేశారు. ప్రతిరోజు నేను ఆలోచించుకునేది ఒకటే, పార్టీకి నేనేం చేశాననేది నాకు చాలా బాధగా ఉంటుంది. ప్రతి ఒక్కటి మనం ఎదురు వాళ్ళకి ఏమి ఇస్తున్నామో మనం వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటున్నాం అనేది. పవన్ కళ్యాణ్ గారికి, పార్టీకి నేను చేసింది ఆయన నాకు ఇచ్చింది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏ రోజు నేను ఆలోచించుకున్నాను. ఇంకోటి మనం కూడా జనసైనికులు కూడా ఆలోచించవలసింది, నేను ఓడిపోవడానికి కారణం పార్టీకి, పార్టీ నాకు చాలా చాలా గొప్ప అవకాశం ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నమ్మారు. అయినా ఏమన్నా చిన్న చిన్న తప్పుల వల్ల నేను ఓడిపోయామని నా ఫీలింగ్ ఉన్నాయి. నేను ఆయనకి కూడా చెప్పాను, అంటే నాకు కుదరక ఓడిపోయాను అనేది ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదు ఎందుకు ఓడిపోయాము అనేది. ఒక్కటి మాత్రం నిజం, ఎంతమంది అభిమానులు ఉన్న జనసేన పార్టీలో ఎక్కడో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల వలన నియోజకవర్గంలో 100,000 వలన కేవలం 10,000 వలన కడ నియోజకవర్గం ఓడిపోయింది. అది కూడా మనకి శత్రువులు ఎదురుగా ఉంటే పర్వాలేదు, మన పక్కలో పడుకునే మనల్ని వాడగొట్టారు. ఈ విషయం అందరికీ కడ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు ఆ 10 మంది కేవలం ఒక పొల్యూషన్ లాగా చేరి 8వ తారీఖు వరకు మనం టాప్ 1 ప్లేస్లో ఉన్నా నుంచి జస్ట్ 9వ తారీఖు కల్లా మనం వెళ్ళాం. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేసే ఒకే ఒక విషయం ఆశ్చర్యం వేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో హాస్పిటల్లో ఉన్నారు అనమాట. ఆ టైంలో రత్నం గారని ఆయన ఫోన్ చేశారు, చేసి శ్రీనివాస్ గారు కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది నియోజకవర్గంలో ఏమైనా ఉన్నారని. సార్ అక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు సార్, బాగానే ఉంది, నేను సెట్ చేసేస్తాను సార్ అన్న. ఆ టయానికి మన పెద్ద నియోజకవర్గం డిస్టర్బెన్స్ లేదు, జస్ట్ హాఫ్ అన్ అవర్లో డిస్టర్బెన్స్ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి మన డిస్టర్బెన్స్ ముందే తెలిసిపోయింది, అంత అబ్జర్వేషన్లో ఉంది ప్రతి నియోజకవర్గం మీద అనేది మేము అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మన నియోజకవర్గంలో రియల్ జనసైనికుడు అనేవాళ్ళు నాకన్నా పార్టీకే ఎక్కువ తెలుసది. ఇలా వచ్చి ఇలా మనకి జెండా పట్టుకు తిరిగేవాళ్ళు అనేవాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టి మీరైనా మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, జనసేన పార్టీ జెండా భారతీయ జెండా తర్వాత కన్నా పవర్ఫుల్ జెండా. ఆ జెండాలో పవన్ కళ్యాణ్ గారి పవర్ ఉందని మీరు గ్రహించాలి. చాలా గ్రామాల్లో తిరిగినప్పుడు గ్రామం అంతా ఒక పక్క, ఇద్దరే జన సైనికులు ఊరంతా జెండా పట్టుకు తిరిగేవాళ్ళు. దాంట్లో ధైర్యం తెలుసుకోవాలి.
మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఇప్పటికీ చాలా మంది ఇంకా పట నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో నాయకులు ఏమనుకుంటున్నారో, ఈ నాయకులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించి చాలా మంది అలా అలా భయపడేవాడు జన సైనికులు కారు కాలేరు కూడా. ఎప్పుడైనా జన సైనికులు అనేవాళ్ళు నిర్భయంగా నిలబడాలి. ఒక జెండా పట్టుకుని 1000 మంది ఒక పక్కన ఒక పక్క జెండా పట్టుకోవాలి. మనం ఎంత జాతీయ జెండా ఎంత గర్వంగా ఎగరేస్తున్నామో, గుండెల మీద పెట్టుకుని ఎంత ఫ్లాగ్ పెట్టుకో, జనసేన జెండా కూడా అది. ఎప్పుడైనా మన అదృష్టం దురదృష్టం చాలా నియోజకవర్గాల్లో, పెడన నియోజకవర్గాల్లో కూడా జనసేన నాయకులు అంటే చాలా మంది కాదు, కొద్దిమంది 17 ఏళ్ళు 7 పిల్లల వయసు 70 ఏళ్ళ వయసు వారు కూడా మన జన సైనికులుగా తిరిగారు పాపం. అందులో కొద్దిమంది అందరూ రాజకీయ నాయకులు అయిపోదామని మన వెనకాల తిరిగి మనం కొద్దిగా దెబ్బతిన్నాం. జన సైనికులు అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే రాజకీయ నాయకుల కన్నా నాయకులే గొప్పవాళ్ళు. నాయకుల దగ్గరికి రాజకీయ నాయకులు వస్తారు కానీ నాయకుడు ఎప్పుడు రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళకూడదు. నాయకుడిగా ముందు ఎదగండి, తర్వాత రాజకీయ నాయకులుగా పరివర్తన చెందాలే. కానీ నాయకుడు అంటేనే నేను రాజకీయ నాయకుడిని అవ్వలేదు, ఇంతవరకు అవ్వదలుచుకోలేదు కూడా, నాయకుడినే చలామణికి అవుదాం అనుకుంటున్నాను. నేను జనసేన పార్టీ నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గుర్తింపు కానీ నాకు ఈ జన్మకి ఇది సరిపోద్ది, నాకు ఎమ్మెల్యేనో మంత్రి అవ్వాలని కోరిక కూడా లేదు. మీరు అలా జిన్నాబరి నాకు ఈ జనసేన పార్టీలో ఏవో రకరకాల పదవులు తీసుకుని అనుభవించాలని కోరిక అయితే మళ్ళీ మళ్ళీ మీకు చాలాసార్లు పెద్ద నియోజకవర్గం చెప్పాను, జిల్లా స్థాయిలో కూడా చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పాను. నేను నాయకుడిగా నేను ఇష్టం, నాకు రాజకీయ నాయకుడికి అంటే అండి. నాకు కోరికల్లా నేను చనిపోయిన తర్వాత జనసేన జెండా కప్పుకునే నన్ను కాటికి తీసుకెళ్లేదాకా అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.